ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన జీవితాన్ని దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నటువంటి మనం ఒక గొప్ప ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలట. ఏంటా ప్రార్థన జీవితం అంటే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అనగా పిల్లలై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారు కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మన శత్రువులను ప్రేమిస్తూ ఉండాలట. భూమి మీద ఉన్నంత కాలం కూడా మనలను ఎవరైతే హింసిస్తున్నారో వారు క్షేమం కోసం మనం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలట. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి శ్రేష్టమైన ప్రార్థనగం. ఇది మనం చనిపోయేంత వరకు చేయాలంటే మనం చనిపోయేంత వరకు కూడా చేస్తూనే ఉండాలి. ఏ ప్రార్థన? మనల్ని హింసించు వారి కొరకు చేయవలసిన ప్రార్థన. ఉదాహరణకి మనందరికి తెలుసు, మనందరికి తెలియని మాటలేం కాదు, యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఇక్కడ చెప్పింది యేసయ్యే, చెప్పిన ఆయన చేస్తేనే ఆయన గొప్పవాడు, చేయకపోతే ఆయన గొప్పవాడు ఎలాగ అవుతాడు? చెప్పిన ఆయన ఏం చేశాడో మన అందరికి తెలుసు. శిలువ మీద ఉండి బాధభరితమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఇరువురు గనక వీరిని క్షమించు. ఏ స్థితిలో అది చేస్తున్నాడంటే, ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, భయంకరంగా ఆయనను హింసించినటువంటి పరిస్థితి అది, భయంకరంగా ఆయన్ను కొట్టినటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో యేసయ్య శిలువ మీద ఉండి చేస్తున్న ప్రార్థన, యేసయ్య శిలువ మీద నుండి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, మిమ్ములను హింసించు వారు కొరకు ప్రార్థన చేయండి. ఆ కూర్చుందాం, విందాం జాగ్రత్త. మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన ఆయన ఆ ప్రార్థనని శిలువ మీద ఉండి ఆయన చేశాడు. ఆయనతో పాటు తర్వాత కాలంలో స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టేస్తున్న సందర్భంలో కూడా స్టెఫన్ గారిని హింసిస్తున్న వారి గురించి కూడా వారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. పేతురు గారు చనిపోతున్న సందర్భంలో కూడా అదే ప్రార్థన చేశారు. అంటే భక్తులందరూ కూడా ఏ ప్రార్థన చేసేవారంటే, దేవుని నమ్మిన బిడ్డలు చేస్తున్నటువంటి శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, వారిని హింసిస్తున్నప్పుడు హింసను బట్టి వారిని నాశనం చేయాలన్న ప్రార్థన వారి నాలుకలంట రాలేదంట. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఇరుగురు గనక వీరిని క్షమించండి అనే ప్రార్థన చేశారట. రోమిలకు రాసిన పత్రిక 12:14 కూడా ఒకసారి చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 12:14 కూడా దేవుడు చెప్తున్న మాట, మిమ్ములను హింసించు వారిని దీవించండి, శపించొద్దు. ఎప్పుడు ఎట్టు పరిస్థితుల్లో కూడా శాపవచనం అనేది మీ నాలుకంటా రావద్దు. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి గాని శపించొద్దు. ఎప్పుడు కూడా దీవెనకరమైన ప్రార్థన వారి కోసం చేస్తూనే ఉండండి. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, పగ తీర్చుకునుట నా పని, ప్రతిఫలం నేను ఇస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పగతో కూడిన ప్రార్థన ఎవ్వరి గురించి చెయ్యనే చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇది భక్తుల జీవితంలో దేవుని పిల్లలుగా మనం బ్రతకాలనుకుంటే, మరలా చెప్తున్నా, మనమంట పరలోకమందున్న దేవునికి పిల్లలము అవ్వాలి అన్న ఆశ మనలో ఉంటే ఇట్టి ప్రార్థన మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనం పరలోకమందున్న దేవునికి పిల్లలయ్యే అవకాశం లేనే లేదు. ఇది ఎప్పటి వరకు అంటే, భూమి యందు ఉన్నంత వరకు కూడా మనం ఇలా చేస్తూనే ఉండాలి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, రాత్రి ఒక మంచి విషయాన్ని చెప్తాను మీరు వినగలిగితే. ఇదే ప్రార్థనని హెబెలు కూడా చేశాడు. హెబెలు గారి విషయంలో కూడా జరిగింది ఏంటంటే, హెబెలు గారిని కయ్యను మాట్లాడాడంట. మాట్లాడి ఆయన మీద పడి ఆయన ఏం చేశాడట? చంపేశాడు. హెబెలును భక్తుడు అని దేవుడు అన్నాడంటే, హెబెలు గారిని
ఒక విశ్వాసిగా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎబేలు కూడా ఆ క్షణాన కయ్యూను గురించి ఏం చేస్తుంటాడు ప్రార్థన తండ్రి నా అన్న ఏమి చేయుచున్నాడు నా అన్న ఎరుగరు కనుక నా అన్నను క్షమించు నా అన్నను క్షమించు అంటే భూమి మీద ఉన్నంత వరకు మరలా చెప్తున్నాడు దేవుని బిడ్డలుగా మనం మారాం దేవుని కుమారులు కుమార్తెలుగా మనం మారాం దేవుణ్ణి స్వీకరించాం మన జీవితాల్లో ఉండవలసిన శ్రేష్టమైన ప్రార్థనలలో ఒక ప్రార్థన ఏంటంటే మనల్ని హింసించు వారి కొరకు మనల్ని బాధించే వారి కొరకు మనల్ని ఇబ్బంది పెట్టే వారి కొరకు ఎప్పుడు కూడా వారి క్షేమము కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది నీ రహస్య ప్రార్థనలో నువ్వు చేస్తున్నావు లేదు, నా రహస్య ప్రార్థనలో నేను చేస్తున్నాను లేదు, అది నాకు నీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు నటిస్తున్నాడు అని ఒకవేళ అంటే అంటే బాధలో నటించేవాడు ఎవరుంటాడు చెప్పండి? శిలువ బాధ మామూలు బాధ? ఆ బాధలు ఎవరైనా నటిస్తారా? మన స్టెఫన్ గారు నటిస్తున్నారు అనుకుంటే బాధలు ఎవరు నటిస్తారు? బాధలో కూడా పరిశుద్ధమైన ప్రార్థన చేస్తున్నారంటే మనం బాధలలో ఇబ్బందులలో మనల్ని హింసించే వారి కోసం ఖచ్చితంగా ఈ శ్రేష్టమైన ప్రార్థన మనం చేస్తూనే భూమి మీద ఉన్నంత కాలం బ్రతకాలి. ఇలా బ్రతక ఒక రోజు ఏం జరిగిందంటే చూద్దాం. ఇప్పుడు ఎన్నిసార్లు హింసించుంటాడో ఎబేలు, ఎబేలు గారిని బ్రతుకున్నంత కాలం కూడా యోహాను గారు మాట్లాడతారు కదా, ఎబేలు క్రియలు మంచివిని కయ్యూను క్రియలు చెడ్డవని అంట. ఎబేలును ఏం చేశాడట? కయ్యూను చంపేశాడట. అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా ఎబేలును అనేక సార్లు హింసిస్తూనే ఉండొచ్చు, కానీ హింసిస్తున్న ప్రతి క్షణం ఎబేలు కయ్యూను కోసం మంచి విజ్ఞాపనే దేవునికి చేశాడు. గాని ఎప్పుడు కయ్యూను బాధను ఎప్పుడు ఎబేలు కోరుకోలేదు. ఒకగాని ఒక రోజు వచ్చేసింది. ఏం జరిగిందంటే నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండము 4:8-9 వచనాల్లో రాయబడిన మాట చెప్తాను, ముందు జాగ్రత్తగా ఉందాం. కయ్యూను తన తమ్ముడైన ఎబేలుతో మాట్లాడాడు అంట ముందెళ్ళి. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఎబేలు మీద పడి అతనిని చంపేశాడు. స్టెఫను మీద పడి ఎలా చంపేశారో, యేసయ్య మీద పడి ఎలా చంపేశారో, పేతురు గారి మీద పడి ఎలా చంపేశారో, యాకోబు గారి మీద పడి ఎలా చంపేశారో, ఎబేలు మీద కూడా ఎవరు పడి చంపేశారు తెలుసా? కయ్యూను పడి చంపేశారు. ఇక్కడ ఏం జరిగిందో ఎబేలు జీవితంలో కూడా అదే జరిగింది. అంటే ఇక్కడ స్టెఫనే ప్రార్థన చేశాడో ఎబేలు కూడా అదే ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే దేవునికి మనం పిల్లలం అవ్వాలంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన మన జీవితాల్లోనికి రాకపోతే దేవునికి పిల్లలయ్యే అవకాశం లేనే లేదు. ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడ దాకా మనం విన్నాం. ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 10వ వచనంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన దేవుడు వచ్చాడు ఎవరి దగ్గరికి, కయ్యూను దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు చేసిన పనేంటి కయ్యూను, నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది అంటున్నాడు. హెబేలు బ్రతుకుండగా చేసిన మర ఒకసారి ఆలోచిద్దాం. పేతురు గారు బ్రతుకుండగా చేసిన మర మనకు తెలుసు, స్టెఫను గారు బ్రతుకుండగా చేసిన మర మనకు తెలుసు. భక్తులందరి హింసలలో బాధలలో ఇబ్బందులలో భయంకరంగా హింసిస్తున్నప్పుడు చేసిన మర మనకు తెలుసు. అది ఏమనంటే వారిని క్షమించమని చేసే మర. కానీ హెబేలు గారు చనిపోయిన తర్వాత భూమిలో హెబేలు గారి రక్తం అంట భూమి నుండి దేవునికి మొర పెడుతుందంట. రక్తము మొర పెడుతుంది అని నువ్వు నమ్ముతావా? రక్తం కూడా మరణ విని దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చాడన్న విషయం నీకు తెలుసా? కయ్యూను దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు అంటే ఎప్పుడు వచ్చాడంటే చెప్తున్నాడు ఆయన ఏమని అంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. నేలలో నుండి దేవునికి మొరపెట్టింది ఏంటి తెలుసా? ఎబేలు యొక్క రక్తం. చూడండి, ఎబేలు యొక్క రక్తం. ఇప్పటిదాకా మనం ఏం ఆలోచించామంటే కయ్యూను హింసించినప్పుడు హెబేలు ఏ మొర పెట్టాడు అని అడగగానే వెంటనే మనందరం ఏం చెబుతాం?
కయీను హింసించినప్పుడు హేబెలు ఏ మొర పెట్టాడంటే స్టెఫను గారు ఏ మొరనైతే పెట్టాడో ఆ మొరనే హేబెలు పెట్టాడు. కయీను హింసిస్తున్నప్పుడు హేబెలు ఏ మొర పెట్టాడని మనం అడిగితే యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నప్పుడు శిలువ మీద యేసయ్య ఏ మొరనైతే పెట్టాడో ఆ మొరనే హేబెలు కూడా పెట్టాడు. కానీ ఇక్కడ హేబెలు రక్తము మొర పెడుతుందంట, రక్తము మొర పెడుతుందంట. హేబెలు కాదు, హేబెలు భూమి యందు ఉన్నంత కాలం ఆయన చేసిన మొర వేరు, హేబెలు మరణించిన తర్వాత హేబెలు రక్తము దేవునికి ప్రార్థన చేయగానే త్వర త్వరగా దిగు వచ్చేసి కయీనుతో దేవుడు మాట్లాడతాడు. అసలు ఏమని మొర పెట్టుంటది హేబెలు రక్తము? ఏమని మొర పెట్టుంటది హేబెలు రక్తము? ఏమని మొర పెట్టిందో మనకు అర్థమైతే, హేబెలు రక్తము ఏ మొరను దేవునికి విజ్ఞాపనగా చేసిందో మనకు అర్థమైతే, ఈరోజు భూమి మీద అనేక మంది భక్తుల మరణాలు జరుగుతున్నాయి. ఈరోజు భూమి మీద అనేక మంది భక్తుల వధ జరుగుతుంది. ఈరోజు భూమి అంతా కూడా భక్తుల రక్తంతో నిండిపోతున్న సంఘటనలు మనకు కనబడుతున్నాయి. హేబెలు రక్తము ఏ మొర పెట్టిందో మనకు తెలిస్తే, వారి రక్తము మన దేశంలో ఉంటే, ఒకవేళ తోమా గారు భారతదేశం వచ్చారు, భారతదేశం వచ్చిన తోమా గారిని పల్లెములతో పొడిచి చంపేశారు అన్న విషయం మీకు జ్ఞాపకం ఉంటే, ఆ రక్తం భూమిలో ఉండి దేవునికి ఏ మొర పెడుతుందో మనకు అర్థమవుతుంది. ఏ మొర పెడుతుందో అర్థమవుతుంది. కొన్ని ప్రదేశాల్లో దేవుని సేవకులను, దేవుని బిడ్డలను, దేవుని కుమార్తెలను, దేవుని కుమారులను భయంకరంగా చంపేస్తా ఉంటే, ఆ రక్తం భూమి మీద ఉండి భారతదేశము నుండి ప్రభు దగ్గరికి వెళుతున్న ఆ రక్తపు మొర మనకు అర్థం కావాలంటే, హేబెలు రక్తం ఆ రోజు ఏ మొరన పెట్టిందో మనకి తెలియాలి. ప్రియమైన తెలియాలి. అదే చెప్తున్నాడు ఏంటంట, అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. నేల నుండి హేబెలు రక్తము దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెడుతుందో మత్తయి గారు రాసిన సువార్తలో స్వయంగా యేసయ్య మాట్లాడిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 23:35 హేబెలు రక్తము ఏమని మొరపెడుతుందో ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుదాం. మత్తయి గారు రాసిన సువార్త 23:35 రాయబడిన మాటను జాగ్రత్తగా విందాం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకుని, జాగ్రత్తగా గమనించాలి, రక్తము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హేబెలు రక్తము గురించి మాట్లాడుతున్నాడు. హేబెలు మొదలుకుని నీతిమంతుల రక్తాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన పరకియా కుమారుడైన జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది అంటున్నాడు. మొర ఎవరి గురించి మొర పెడుతుంది? ఏమని మొర పెడుతుంది? హేబెలు బ్రతుకున్నప్పుడు చేసిన మొర ఏంటి? హేబెలు చనిపోయిన తర్వాత కయీనుడు గురించి హేబెలు రక్తము చేసిన మొర ఏంటి? యాకోబు గారిని శిరఛేదనం చేస్తున్నప్పుడు బ్రతుకుండగా యాకోబు గారు వారి కోసం చేసిన మరేంటి? చిరఛేదనము చేయబడిన తర్వాత చిందబడినటువంటి ఆ రక్తము వారి కోసం చేసిన మరేంటి? స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టుబడుతున్నప్పుడు బ్రతుకున్నప్పుడు వారి కోసం స్టెఫన్ గారు చేసిన మరేంటి? ఆయన చనిపోయిన తర్వాత ఆ రాళ్ల మధ్య ఉన్నటువంటి ఆ రక్తము దేవునికి చేసిన మరేంటి అని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే తెలుసా, నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. మీ గురించే మొరపెడుతున్నాయి, మీ గురించే మొరపెడుతున్నాయి. పరిశుద్ధుల రక్తాలు మొరపెడుతున్నాయని భూమిలో కార్చబడిన, భూమిలో చిందబడిన, అది భారతదేశమా మరొక దేశమా, ప్రపంచములో ఉన్నటువంటి భూగోళం మీద ఎక్కడెక్కడ నీతిమంతులు వధింపబడ్డారో, వధింపబడిన రక్తాలు ఎప్పటికీ కూడా దేవునికి మొరపెడుతూనే
ఎప్పటికీ మరపడుతూనే ఉన్నాయి. కానీ మనం ప్రార్థన మన బ్రతుకుల్లో ప్రార్థన ఉండదు, మన జీవితాల్లో ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు, మన బ్రతుకుల్లో ప్రార్థనకు సక్రమంగా రావాలన్న ఆలోచన ఉండదు. కానీ మరణించిన భక్తుల రక్తాలు దేవుడికి పెడుతున్న మరేంటో మనకు అర్థమైతే మన జీవితాల్లో కాస్తంత మార్పు వస్తుందేమో అని చెప్తున్నాను. ఎందుకు చెప్పాను, భూమి మీద ఉన్నంత వరకు వారు చేసిన మొర వేరు, భూమి మీద ఉన్నంత వరకు వారు చేసిన ప్రార్థన వేరు, భూమి యందు ఉన్నంత వరకు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా, పగ తీర్చుకునటం ఈ పని కాదు. భూమి మీద ఉన్నంత వరకు పగలు ప్రతీకారాలు తీర్చుకునే అవకాశం మీకు లేదు, అది నేనిచ్చే పని, అది నేను చేసే పని, ఆ పనిని మీరు చేయడానికి వీలే లేదు. ద్వితీయోపదేశ కాండంలో పాత నిబంధనలో కూడా మాట అన్నాడు, చూడండి ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము చూద్దాం, చూడండి ద్వితీయోపదేశ కాండము 32:35 ద్వితీయోపదేశ కాండము 32:35 వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇవ్వటము నా పని, ఇది నాది. పాత నిబంధనలో ఏ మాట అయితే అన్నాడు దేవుడు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు భక్తుల ద్వారా కూడా అదే మాటను పలుకుతున్నాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12:19 ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే పగను భూమి మీద తీర్చుకునే అవకాశం ఎవరికి కూడా లేదు. ఎవరి కోసం నువ్వు అసభ్యకరంగా ప్రార్థన చేసే అవకాశం ఏ భక్తుడికి కూడా దేవుడు ఇవ్వలేదు. భూమి యందు ఉన్నంత వరకు రాతి దెబ్బలు తగిలిన రాయితో కొట్టి చంపేశాడండి, ఎబేలు కూడా రాయితో కొట్టి చంపేశాడు, భక్తులందరిని భయంకరంగా చంపేశారు. చంపేస్తున్నప్పుడల్లా ఆ బాధలో కూడా వారు పెట్టే మరణం తెలుసా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. కానీ వారు చనిపోయిన తర్వాత మన మీదకు వారి రక్తము చేస్తున్న మొరేంటో మనకు అర్థమైతే మన జీవితాలు మారతాయి తెలుసా, మన జీవితాలు మారతాయి. మన చనిపోయిన తర్వాత వారి రక్తం ఏమని మొరపెడుతుందో తెలుసా, మన కోసం ఏమని మొరపెడుతుందంటే మరలా చదువుతాం మత్తయి సువార్త ఒకసారి, మత్తయి గారు రాసిన సువార్త 23:35 నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బకరియా బరకియా కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చెల్లింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చేస్తుంది, మీ మీదకు వస్తుంది, మీ మీద ప్రార్థన చేస్తుంది, మీకోసము ప్రార్థన చేస్తుంది అంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంది రక్తం అని మనం అడగగలిగితే దేవుడు చెప్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి. ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతాం ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలంట వెళ్ళం, వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడ ఎక్కడ కనపడుతున్నాయంట, బలిపీఠము క్రింద చూచి తిని, బలిపీఠము క్రింద ఉండేది ఏంటి రక్తం, ఆత్మల రక్తం, ఆత్మలు ధరించుకున్నటువంటి శారీరపు రక్తం. ఏం చేస్తుందంట, బలిపీఠము క్రింద చూసి తిని బలిపీఠము క్రింద వధింపబడిన ఈ రక్తాలు నీతిమంతుల రక్తాలు ఏమని మరపెడుతున్నాయి, మన మీదకి ఏమని వస్తుంది ఆ రక్తం అంటే చెప్తున్నాడు చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా హెబెలు రక్తము మొరపెట్టింది. చూసారా పరిశుద్ధుల రక్తం అంతా బిగ్గరగా కేకలు వేస్తున్నాయట, రక్తపు కేకలు ఇవన్నీ పరిశుద్ధుల రక్తపు మొర. ఏమని కేకేస్తున్నాయని తెలుసా, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ముందు ఎంతసేపు ఉంటావు, ఎంతకాలం ఉంటావు ఇంకా మౌనంగా నాయన,
త్వరగా భూమి భూనివాసులందరికీ ప్రతిదండం చేసి మీ రాకడగనాన్ని త్వరగా రప్పించే మా రక్తము నిమిత్తము త్వరగా వారి మీదకి ప్రతిదండం రప్పించే వారి లెక్కను త్వరగా పూర్తి చేసే త్వరగా మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళిపో ఎందాక చూస్తావో ఎందాక చూస్తావో ఎందాక చూస్తావో త్వరగా ఈ లోకాన్ని అంతం చేసే అని మార పెడతనట ఎవరో పరిశుద్ధుల రక్తం భూమి మీద మర భూమి మీద ఉన్నంత కాలం వారు చేసిన మర భూమి మీద ఉన్నంత కాలం వారు చేసిన ప్రార్థన భూమిని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిశుద్ధ రక్తం ఏమని మొర పెడుతుందో తెలుసా ఇంకా ఎంత కాలం ఓర్చుకుంటావు నాయన త్వరగా భూమి వాసానికి ప్రతిదండన జరిగించి త్వరగా యేసయ్య రాకడను జరిగింపజేసేసి లోకమంతా అంతమైపోతే పరదేశీలో ఉన్న మేము త్వరగా పరలోకానికి వెళ్ళిపోయే భాగ్యం దొరుకుతుంది అనగానే దేవుడేమంటున్నాడు తెలుసా ఎబేలు రక్తపు మొర నుండి ఇప్పటి వరకు పరిశుద్ధుల రక్తానికి ఆయన ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం ఏంటో తెలుసా ఏం చెప్తున్నాడు చూడండి 11 వచనం తెల్లని వస్త్రములు వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులు లెక్కన్నట ఇంకా వారిలా చంపబడే సహదాసులు ఉన్నారంట భూమి మీద వారిలా చంపబడవలసిన వారు ఉన్నారట వారులా రక్తము చిందించవలసిన వారు ఉన్నారట ఆ లెక్క పూర్తయ్యే వరకు సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము మీరు ఆ పరదేశంలోనే విశ్రాంతి తీసుకోండి కంగారు పడకండి త్వరగానే చేసేస్తాను ఇంకా కొంతమంది నా కోసం బలైపోయేవారు ఇంకా నా వాక్యము నిమిత్తము మారు మనస్సు కోసము అనేకుల ఆత్మరక్షణ కోసము పాటుపడే కొంతమంది సహోదరులు ఉన్నారు వారు వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి అని యేసయ్య ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు రక్తపు మర అంటే పరిశుద్ధుల రక్తం అంతా కూడా మన మీదకి ఎలా వస్తుంది తెలుసా లోకాన్ని త్వరగా అంతం చేసేయండి త్వరగా అంతం చేసేయండి త్వరగా అంతం చేసేయండి అంటే దేవుడు అక్కడ ఆగి కంగారు పడకండి ఫలానా సంఘంలో కొంతమంది ఉన్నారు ఫలానా సంఘంలో కొంతమంది ఉన్నారు ఫలానా గ్రామంలో కొంతమంది ఉన్నారు ఫలానా గ్రామంలో కొంతమంది ఉన్నారు వారు కూడా బలి అయ్యేంత వరకు వారు కూడా లోకాన్ని విడిచిపెట్టేంత వరకు సహోదరులు వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి ఇంకా కొంచెం కాలం ఇంకా కొంచెం కాలం మీరు పరదేశంలోనే విశ్రమించండి అని దేవుడు ఆపుతున్నాడట అదే చెప్తున్నాడు పరిశుద్ధుల రక్తమంతా మీ మీదకి మీ మీదకు వస్తుంది మిమ్మల్ని అంతం చేయమని ప్రార్థన చేస్తున్నారు త్వరగా భూలోకానికి ప్రతిదండన చేయమని ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన వారి రక్తపు ప్రార్థనను నేను విను కూడా వారికి సమాధానాన్ని ఏమని చెప్తున్నాడు తెలుసా కొంచెము కాలం ఆగండి కొంచెము కాలం ఆగండి అని ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆపుతున్నాడు గనుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి లేకపోతే భారతదేశంలో పరిశుద్ధుల రక్తమును మొరను విని దేవుడు సడన్ గా యేసయ్య భూమి మీదకు దించాడనుకోండి మన జీవితాల పరిస్థితి అయిపోయినట్టే మన బ్రతుకులు పరిస్థితి అయిపోయినట్టే మనం ప్రార్థన చేయడం మానేశాం మనం దేవుళ్ళు గడపడం మానేశాం మనం దేవుని సన్నిధికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం నీ నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతా తెలుసా నువ్వేదో నీకు ఎలా కనిపిస్తుంది అంటే రోజు వస్తుంది నెల వస్తుంది సంవత్సరం వస్తుంది నాకేంటి అనుకుంటున్నావు కానీ ఆ సంవత్సరాన్ని ఇవ్వడానికి పరిశుద్ధుల రక్తాలు మొరపెడుతున్నా వారు మొరలకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూ నీ మార్పు కోసం నా మార్పు కోసం నీ జీవితం కోసం నా జీవితం కోసం ఇస్తున్న దినాలే తప్ప మన సొంతంగా మన ఆరోగ్యాన్ని బట్టి కానీ మనకున్నటువంటి పలుకుబడిని బట్టి కానీ మన గ్రామాన్ని బట్టి కానీ మనకు వస్తున్న దినాలు అయితే ఇవి కానీ అది ఏమనిపించింది తెలుసా ఈ మాట్లాడినప్పుడు ఈ రోజు ఈ శనివారపు దినము కూడా నాకు ఎలాగొచ్చిందో తెలుసా ఈ రోజు కూడా పరిశుద్ధులు మొరపెడుతూనే రక్తం మొరపెడతానే ఉంది ఇంకెంతకాలం ఉంచుతావు భూమి మీద తీసేయంటే దేవుడు ఆపుతున్నాడు గనక మనం ఉన్నాం గాని వారు మొరవిని ఈ రాత్రి తీసేసాడనుకున్న జీవితం అయిపోయింది చక్కబెట్టుకోవాలి జీవితాన్ని త్వరగా మార్చుకోవాలి మన జీవితాన్ని ఇంకొక విషయం చెప్పనా మీకు ఇంకొక విషయం చెప్పనా భూమి మీద నీతిమంతులుగా బ్రతికి రక్తాన్ని చిందించిన ప్రతి రక్తము కూడా మనలను అంతం చేయమని త్వరగా తీర్పు దినాన్ని రప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఇదే భూమి మీద యేసయ్య రక్తము కూడా చిందింపబడింది కదా ఇదే భూమి మీద యేసయ్య రక్తము కూడా కార్చబడింది కదా ఇదే భూమి మీద యేసయ్య రక్తము కూడా ఉంది కదా ఆ రక్తము కూడా ఎప్పటికీ మొరపెడుతుంది ఏమని మొరపెడుతుంది తెలుసా ఏమని చేస్తుందో తెలుసా ఆ రక్తము చేసే మరొకసారి ఒక్కసారి ఆలోచిద్దాం చూడండి
హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ చదివితే, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు అని చెప్పి మరలా మనకు అర్థం కాదేమో అని ఏం చెప్తున్నాడు చూడండి, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, ఏం చేస్తుందట, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హెబేలు రక్తమే కాదు, హెబేలు కంటే శ్రేష్టముగా మరపడుతుంది ఒక రక్తం. భక్తుల రక్తమే కాదు, పరిశుద్ధుల రక్తమే కాదు, నీతిమంతుల రక్తమే కాదు, హెబేలు కంటే శ్రేష్టమైన రక్తము యేసుక్రీస్తు వారి రక్తమైతే ఆ రక్తము కూడా మరి శ్రేష్టముగా దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏంటి వారి రక్తములోను వీరి రక్త యేసయ్య రక్తములో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వారి రక్తము త్వరగా భూనివాసులకు ప్రతిదండన జరిగించమని ప్రార్థన చేస్తా ఉంటే యేసయ్య రక్తము వారి కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. వారు పలికింది శ్రేష్టమే, వారి ఆలోచన ఏంటి, ఇంకెంతకాలం పరదేశీలో ఉంటాం, త్వరగా మాకు పరలోకాన్ని ఇస్తే ఆనందకరమైన లోకాన్ని చూస్తాం కదా, ఆనందకరమైన పట్టణాన్ని చూస్తాం కదా, ఆ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం కదా అని వారు భూమి మీద బ్రతికిన వారు మొరపెట్టడం న్యాయమైతే వారి కంటే శ్రేష్టమైన మొర యేసయ్య రక్తం చేస్తుందంట. ఏంటి యేసయ్య రక్తం చేసే పని ఏంటో తెలుసా, ఏం చేస్తుందో తెలుసా, ఒకసారి చూద్దాం ఏం చేస్తుందో. రోమిలకు రాసిన పత్రిక ఈ మాటను మన హృదయంలో ఉంచుకుని ఆ మాటను చదువుదాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, శిక్ష విధించేవాడు ఎవరు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడైనా దేవుని కుడిపు అంత పరలోకం వెళ్ళిపోయాడు, ఆ కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. ఏమని చేస్తున్నాడు తెలుసా, విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ఆయన రక్తము మన కోసం ప్రార్థన చేస్తుంది, ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా, భక్తులందరి రక్తము త్వరగా లోకాన్ని ముగించమని ప్రార్థన చేస్తా ఉంటే యేసయ్య రక్తము ఇంకొంతకాలము ఆగునైనా, ఇంకొంతకాలము ఆగునైనా, ఇంకొంతకాలం ఆగునైనా ఈ గ్రామంలో ఇంకొక ఆత్మ రక్షింపబడతారేమో, ఈ గ్రామంలో ఈ సంఘము ద్వారా మరొక ఆత్మను ఆకర్షిస్తారేమో, ఈ గ్రామంలో ఈ సంఘము ద్వారా మరొక ఆత్మను నడిపిస్తారేమో అన్న ఆలోచనతో యేసయ్య రక్తమేమో మనకు అవకాశాన్ని ఇస్తా ఉంటే, యేసయ్య రక్తము మన మారు మనసు కోసం మెరపడతా ఉంటే, పరిశుద్ధుల రక్తమేమో పరలోకానికి తొందరగా వెళ్ళిపోవాలని ప్రతిదండన కోసం ప్రార్థన చేస్తుంది. యేసయ్య రక్తము హెబేలు కంటే, నీతిమంతుల రక్తము కంటే మరి శ్రేష్టముగా ప్రార్థన చేస్తుంది. ఏంటంటే మనందరము మారు మనసు పొందాలని ఇప్పటికీ భూమిలో నుండి మన కోసం మొరపెడుతూనే, భూమి మీద ఉన్నంతకాలం మొరపెట్టాడు మన కోసం, దెబ్బలు కొట్టినా మన కోసం మొరపెట్టాడు, భయంకరమైన బాధల్లోనూ మొరపెట్టాడు, చనిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా మన భారతదేశమే కానీ మిగిలిన ప్రపంచ దేశాలే కానీ యేసయ్య రక్తము మొరపెడుతుంది కనుక ఇంకా భూమి నిలిచుందని మాత్రం మర్చిపోకండి. ఆయన రక్తం మనకు అవకాశాన్ని ఇస్తుంది, ఆయన రక్తం మారు మనసు కోసం మనం ప్రేరేపిస్తుంది. ఇప్పటికీ నీవు నేను మారాలన్న ఆలోచనతో యేసయ్య రక్తం మొరపెడుతూనే 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 ఉంది తెలుసా, మొరపెడుతూనే ఉంది. అన్ని రక్తాలు మొరపెడతా ఉంటే మనం నోరు తెలుసు మాత్రం ప్రార్థన చేయం, నోరు తెలుసు మాత్రం ప్రార్థన చేయం. ప్రార్థనలు ఉండవు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. మన నడవడిక, మన జీవితం, మన బ్రతుకులు చూసి మరొక ఆత్మను రక్షించి అలా మన నడవడికలు ఉండాలి, మనం బ్రతుకులు ఉండాలి. అలా మనం జాగ్రత్త పరచుకోకపోతే మన జీవితం మరలా నాశనానికి వెళ్ళిపోతే, మరలా మరలా చెప్తున్నాను, నీతిమంతుల రక్తము నిన్ను నన్ను ఎప్పుడు అంతం చేయాలా అని దేవునికి మొరపెడ త్వరగా భూనివాసులకు తీర్పు తీర్చే అని ప్రార్థన చేస్తా ఉంటే యేసయ్య రక్తము నీవు నేను మారతామని ఇంకా వారిని ఆపుకుంటూ వస్తుంది. కంగారు పడకండి, కంగారు పడకండి, కంగారు పడకండి, కంగారు పడకండి అని తండ్రి ఆపుతున్నాడు. దేవుడికి యేసయ్య యేసయ్య రక్తం మొరపెడుతుంది, నాయన మరొక అవకాశం, మరొక అవకాశం, ఈ సంవత్సరం అన్నా వాళ్ళకి వాళ్ళ చెట్టుకి నేను వారి ఆత్మకు నాకు సరి అయిన వాక్యపు నీరు నేస్తాను,
సంవత్సరమైనా నూతనమైన ఆత్మ దగ్గరికి వారిని పంపిస్తాను, ఈ సంవత్సరమైనా వారిలో ఒక నూతనమైన మార్పును చూపిస్తాను. ఇంకొక అవకాశమే, ఇంకొక అవకాశమే. మన రక్షణ కోసం పరిశుద్ధుడైన యేసు రక్తము మరపెడుతుంది. రక్తము కూడా మరపెడుతుంది అంటే భక్తుల రక్తాలు కూడా భూమి మీద ఉండి మరపెడుతూనే ఉన్నాయి. చనిపోయేంత వరకే ఈ బాధలు, చనిపోయేంత వరకే ఈ జీవితాలు, చనిపోయేంత వరకే ఈ హింసలు, ఈ ప్రతి విధమైన పరిస్థితులు. చనిపోయిన తర్వాత మన బ్రతుకు వేరు, మన జీవితం వేరు, మన పరిస్థితులు వేరు. నీకు అర్థమవుతుందో లేదు తెలియదు కానీ నాకు చనిపోయిన తర్వాత భక్తుడుగా నీవు నేను చనిపోతే మనకొచ్చే విలువ మరెవ్వరికి రాదు. అంత శ్రేష్టమైన విలువ కలిగిన దేశానికి మనం వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బతుకున్నంత కాలం కూడా అన్ని హింసలు ఎందుకు సహించాలనుకుంటున్నారు వాళ్ళు, అన్ని బాధలు ఎందుకు సహించాలనుకుంటున్నారు వాళ్ళు, ఒక ఆనందకరమైన లోకాన్ని పొందడానికి. అందుకే భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎవరిని దూషించకూడదు, ఎవరి కోసం కూడా అన్యాయమైన ప్రార్థన మనం చేయడానికి లేదు. ఎందుకంటే మన జీవితాలనే దేవుడు తన పిల్లలుగా, తన కుమార్తెలుగా మనం చూడాలనుకుంటున్నాడు. ఆ కుమారులుగా, కుమార్తెలుగా ఉండవలసిన క్యారెక్టర్ ఏంటంటే మనల్ని హింసించే వారి కోసం కూడా చక్కటి విజ్ఞాపన దేవుడికి చేయడం కంటే గొప్ప ప్రార్థన మరొక ప్రార్థన భూమి మీద లేనే లేదు. అలాంటి ప్రార్థన చేసిన వారే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ చనిపోయారట, వీళ్ళ రక్తాలు చిందింపబడ్డాయట, భూమి నుండి ఆ రక్తాలు దేవుడికి మొరపెడుతున్నాయట. సరిపోతలేని ఆయన ఇక తీసేయి, భూమిని అంతం చేసేయి, లోకాన్ని అంతం చేసేయి అంటే ఆయన అంటున్నాడు. లేదు నాయన, పొరపాటు పుణ్యని వెళ్ళానంటే లోకమంతమైపోతే కొంతమంది దగ్గర సువార్త కాలేదు, కొంతమందికి మారు మనసు బోధ అర్థం కాలేదు, కొంతమందికి సత్యవాక్యం అర్థం కాలేదు, ఇంకా ప్రార్థన జీవితానికి అలవాటు పడలేదు, కొందరైతే వాక్యాన్ని వినడమే మానేశారు. వారి జీవితాల కోసం మరికొంతకాలం ఆగు, మరికొంతకాలం ఆగని యేసయ్య రక్తము మన కోసం తండ్రికి మొరపెడుతుంది. ఇన్ని రక్తాలు మన కోసం మొరపెడతామంటే మన జీవితాల కోసం మాత్రం అస్సలు మనం ఆలోచించనే ఇంకొక విషయం తెలుసా, ఇంకా చాలా ఉంది. ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఎప్పుడైతే రక్తము చిందింపబడుతుందో భూమి మీద, అప్పుడు ఏమైపోతుందో తెలుసా, భూమి అపవిత్రం అయిపోద్ది అని బైబిల్ రాసి తెలుసు. సంఖ్యాకన్న మాటను చూసుకుని ముగించుకుందాం, ఇదిగో ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఆ సందర్భాన్ని. సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతున్న మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం. మీరు ఉండు దేశంలో, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. ఎప్పుడు అపవిత్రం అయిపోతారు దేశం? నరహత్య దేశమును అపవిత్రపరుచును కదా అంటున్నారు. నరహత్యలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ దేశం ఏమైపోద్దట, అపవిత్రం అయిపోద్దట. నరహత్యలు జరగని దేశం ఉందా ఈరోజు? నరహత్యలు, రక్తము సిందింపబడని దేశం ఉందా ఈరోజు? లేదు. అంటే ఏమంటున్నాడు దేవుడు, నరహత్య దేశమును అపవిత్రపరుచును కదా, దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలగదు. ఈ అపవిత్రత పోవాలంటేనట మరొక కార్యం జరగాలంట. ఏంటా కార్యం? దేశానికి పట్టినటువంటి ఈ రక్తపు అపవిత్రత పోవాలంటే మనలా ఎవరైతే రక్తాన్ని చిందించారో ఆ రక్తాన్ని చిందించిన వాడి రక్తం కారితేనే గాని భూమి అపవిత్రతను కోల్పోదు అని చెప్తున్నాడు. అంటే కయీను చంపిన కయీన్ని చంపితేనే గాని భూమి అపవిత్రత పోదు. పేతురు గారిని చంపినటువంటి వారిని చంపితేనే గాని, వారి రక్తము చిందితేనే గాని భూమి కట్టినటువంటి అపవిత్రత పోనే పోదు. యాకోబు గారిని చంపినటువంటి వారి రక్తాన్ని చిందిస్తేనే గాని భూమి కట్టినటువంటి అపవిత్రత పోదు. మరి ఏం చేయాలి అంటే భూమిని అపవిత్రత నుండి పవిత్రత పరచాలంటే మరలా రక్తము చిందింపబడాలి. మరలా రక్తము చిందింపబడితేనే గాని అపవిత్రముగా మారిపోయిన ఈ భూమి పవిత్రముగా మారడానికి ఆస్కారం ఉండనే ఉండదు. కనుక ఏం చేసాడంటే తెలుసు దేవుడు, యెషయా గ్రంథాన్ని చెప్తున్నాడు చూడండి, ముగిస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు
తనకిష్టమైన త్రోవకు తొలిగిను యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను మన పాపము నరహత్యలు చేసిన వారి పాపము మన పాపము మన దోష శిక్ష అంతటను కూడా యేసయ్య మీద మోపి ఆయన రక్తము ద్వారా భూమి కంటినటువంటి అపవిత్రతను దేవుడు తొలగించాడు తొలగించాడు ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా భూమి కంటినటువంటి అపవిత్రత పోయింది కనుకే ఇంకా భూమి నిలుచున్నది ఆ రక్తం ఉంది కనుకే ఆ రక్తము మొరపెడుతుంది కనుకే ఒకవేళ యేసయ్య వచ్చే రక్తం చిందించకపోతే ఎప్పటికీ కూడా భూమి కంటినటువంటి అపవిత్రత పోనే పోదు పోకపోతే ఈ పాటికే పరిశుద్ధుల రక్తాన్ని ఆయన మొరనే ఆలో వారి మొరనే ఆలపించి దేవుడు ఈ పాటిగా భూమిని అంతము నుంచేసేవాడు కానీ మనందరిని కాపాడుతున్నది ఏమిటో తెలుసా భూమిని పవిత్రపరిచి మనందరి రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక రక్తము ఇప్పటికీ నీవు నేను నివసిస్తున్నటువంటి భూమి మీద ఉంది గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ భూమి మీద ఉంది ఆ రక్తమే నిన్ను నన్ను కాపాడుతుంది ఆ రక్తమే నీకోసమో నా కోసం మొరపెడుతుంది ఆ రక్తం ఉంది కనుక భూమి మీద మనం బ్రతికి పట్టగలుగుతున్నాం లేకపోతే మన జీవితాలు ఎప్పుడో నాశనం చేసింది ఎప్పుడో మనల్ని కాపాడాలని మనం రక్షించాలని ఎప్పటికీ కూడా యేసయ్య రక్తం మన కోసం మొరపెడుతుంది కనుక ఆ రక్తపు మరణ విని అక్కడ ఆగుతున్నాడు తండ్రి కొంతకాలం ఆగండి కొంతకాలం ఆగండి కొంతకాలం ఆగండి వారికి నచ్చ చెబుతున్నాడు ఎవరు మొర విని నచ్చ చెబుతున్నాడు తెలుసా యేసయ్య రక్తపు మొరవిని ఆయన నచ్చ చెబుతున్నాడు ఆ రక్తము భూమి మీద నీవు నివసిస్తున్న భూమి భూమి అంతటు భూమి అంతా కూడా ఒకటే దేవుడు మాట వల్ల కలిగిన భూమిది నేలలో రకాలు ఉండొచ్చేమో కానీ భూమి మాత్రం ఒకటే రాతి నేలలు ఉండొచ్చు కంకర నేలలు ఉండొచ్చు రకరకాల నేలలో రకాలు ఉన్నాయి కదా నేలలో రకాలు ఉండొచ్చేమో కానీ భూమి మాత్రం ఒకటే ఈ భూమి మీద యేసయ్య రక్తం ఎప్పటికో కూడా నిలిచే ఉంది అది నీకు నాకు కనిపించకుండా మన బ్రతుకుల కోసం మన జీవితాల కోసం మన దేశం కోసం మన ప్రపంచం కోసం మన కళ్ళ ముందున్న ఆత్మల కోసం మొరపెడుతుంది ఆ రక్తం ఇస్తున్న అవకాశం వల్లనే మన జీవితాలు ఇంకా భూమి మీద ఉన్నాయి గుర్తెరగదాం మారదాం జీవితాలు మార్చుకుందాం ప్రార్థన చేద్దాం ఇన్ని రక్తాలు మన కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఇంకా మనం ప్రార్థించిన జీవితాలు ఇంకా ప్రార్థనకు సరిగా రాలేని జీవితాలు ఇంకా అశ్రద్ధ కలిగిన జీవితాలు అంటే ఇంకా నిన్ను నన్ను బాగు చేసేది ఎవరు చేయలేదు నీ ఇష్టం నా ఇష్టం నువ్వు చనిపోయేంత వరకు యేసయ్య రక్తం భూమి మీద నీ మార్పు కోసం మొరపెడుతూనే ఉంటుంది ఇక నువ్వు చచ్చిపోయిన తర్వాత అది నీ ఇష్టం నువ్వు చేసిన తప్పుదమ్మను బట్టి నేను చేసిన తప్పుదమ్మను బట్టి నువ్వు చేసిన దోషాలను బట్టి నేను చేసిన దోషాలను బట్టి ఎక్కడికి వెళ్ళిపోతామో అది బైబిల్ ఎప్పుడో చెప్పేసింది అది నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ మన అందరికి తీర్పు తీర్చేసింది నీ బ్రతుకు చక్క పెట్టుకో యేసయ్య రక్తము నీ కోసం భూమి నుండి మొరపెడుతుంది హెబెలు రక్తము కయ్యేను అంతముందించాలని మొరపెడితే కానీ హెబెలు కంటే శ్రేష్టమైన రక్తము ఒక మొరన పెడుతుంది అని తెలుసా మన జీవితాలను కాపాడమని మన బ్రతుకులను రక్షించమని వారి సంఘాన్ని అభివృద్ధి పరచమని వారు అనేక ఆత్మల కోసం పాటుపడాలని యేసయ్య రక్తం అడ్డుపడుతుంది కనుకే మన జీవితాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇంకా మీరు మారకపోతే ఇంకా మన జీవితాలను మార్చుకునే స్థితిలో లేకపోతే ఒకనొక రోజు ఆ పరిస్థితి కూడా మనకు ఉండనే ఉండదు కనుక దావీషులో మనందరం కూడా జాగ్రత్త పడి మన బ్రతుకులను జాగ్రత్త పరుచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.